వడ్ల కొడుగోళ్ల లెక్కనే కేంద్రంతో మరో పంచాయతీకి రాష్ట్ర సర్కార్ తెరలేపింది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేసిన కేంద్రం రాష్ట్రానికి ఇవ్వలేదని టీఆర్ఎస్ సర్కార్ ఆరోపిస్తోంది. ఈ అంశాన్ని రీసెంట్ గా పీసీసీ చీఫ్ ఎంపీ రేవంత్ రెడ్డి పార్లమెంటు లో ప్రస్తావించారు. తెలంగాణకు మెడికల్ కాలేజీలు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని కేంద్ర ఆరోగ్య మంత్రిని ప్రశ్నించారు. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద కాలేజీల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రపోజల్స్ పంపించలేదని, అందుకే తాము ఇవ్వలేదని కేంద్ర మంత్రి ఆన్సర్ ఇచ్చారు. కేంద్రం పార్లమెంట్ సాక్షిగా అబద్దాలు చెబుతోందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఖమ్మం, కరీంనగర్ లో మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని 2019 ఆగస్టు నెలలో అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ రాసిన లేఖకు అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఇచ్చిన రిప్లై లేఖను హరీష్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. రాష్ట్రం ప్రపోజల్స్ పంపినా కేంద్రం కాలేజీలు మంజూరు చేయలేదని చెప్పడానికి ఈ లేఖను హరీష్ వాడారు. కానీ వాస్తవానికి అసలు రాష్ట్ర సర్కార్ కేంద్రానికి ప్రతిపాదనలే పంపలేదని మెడికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆఫీసర్లు చెబుతున్నారు. పంపితే కనీసం 3 నుంచి 5 కాలేజీలు వచ్చేవని, అప్పుడున్న రాజకీయ కారణాలతో తాము రూపొందించిన డిపిఆర్లను సైతం పక్కన పెట్టారని ఆఫీసర్లు చెబుతున్నారు. దేశంలోని వెనకబడిన జిల్లాల్లో ప్రధాన హాస్పిటళ్లను మెడికల్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయడానికి మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఓ స్కీమ్ తీసుకొచ్చింది. ప్రపోజల్స్ పంపించాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. తొలి 2 దశల్లో ఉత్తరాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలకు కాలేజీలు మంజూరు చేశారు. 3 దశలో సౌత్ రాష్ట్రాలకు కాలేజీలు మంజూరు చేశారు. అయితే ప్రపోజల్స్ పంపకుండా మన సర్కార్ నిర్లక్ష్యం చేసింది. ఈ విషయాన్ని 2 ఏళ్ల కిందటే కేంద్రం పార్లమెంట్ లో వెల్లడించింది. 3 దశలో మెడికల్ కాలేజీల కోసం ఏ రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపించాయో చెప్పాలని కాంగ్రెస్ లీడర్ ఎంపీ రాహుల్ గాంధీ 2020 ఫిబ్రవరి 7వ తేదీన కేంద్రాన్ని కోరారు. ఈ ప్రశ్నకు బదులిస్తూ 2020 ఫిబ్రవరి 4వ తేదీ నాటికి 17 రాష్ట్రాల నుంచి 89 ప్రపోజల్స్ వచ్చాయని, ఇందులో 57 ప్రపోజల్స్ అప్రూవ్ అయ్యాయని, మిగిలినవి పరిశీలనలో ఉన్నాయని ప్రకటించింది. రాష్ట్రాల వారీగా ప్రతిపాదనల వివరాలను రాతపూర్వకంగా వెల్లడించింది. ఇందులో తెలంగాణ నుంచి ఒక్క ప్రతిపాదన కూడా లేదు. దీన్ని బట్టి కేంద్ర మంత్రి లేఖ ప్రపోజల్స్ పంపాలని సూచించిన 5 నెలల తర్వాత కూడా మన రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపలేదని స్పష్టమవుతోంది. గతేడాది ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తెలంగాణకు ఎందుకు మెడికల్ కాలేజీలు ఇవ్వలేదని పార్లమెంటులో కేంద్రాన్ని ప్రశ్నించారు. అప్పుడు కూడా తెలంగాణ నుంచి ప్రపోజల్స్ రాలేదని కేంద్రం ఉత్తమ్ కు రాతపూర్వకంగా సమాధానమిచ్చింది. ఖమ్మం, కరీంనగర్ లో మెడికల్ కాలేజీల కోసం 2019 ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లారు. కాలేజీల మంజూరుకు కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని అప్పుడు ఆయన మీడియాకు వెల్లడించారు. ఈ మేరకు కరీంనగర్, ఖమ్మం సహా 5 జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం అధికారులు డిపిఆర్లు సిద్ధం చేశారు. వీటిని సీఎం కేసీఆర్ ఆమోదం కోసం పంపించారు. సీఎంఓ నుంచి అసలు ఆ ఫైల్స్ వెనక్కి రాలేదని అప్పట్లో ఆఫీసర్లు చెప్పారు. అప్పటికే ఈటలకు కేసీఆర్ కు మధ్య ఉన్న రాజకీయ విభేదాలతోనే ఈ ప్రపోజల్స్ పక్కన పెట్టినట్టు డిపార్ట్మెంట్ లో ప్రచారం జరిగింది. ఈ రాజకీయాల వల్లే మన రాష్ట్రం నష్టపోవాల్సి వచ్చిందని ఆఫీసర్లు చెబుతున్నారు. మెడికల్ కాలేజీల కోసం ప్రపోజల్స్ పంపిన అన్ని రాష్ట్రాలకు కేంద్రం కాలేజీలు మంజూరు చేసింది. ఏపీ 7 కాలేజీలకు ప్రపోజల్స్ పంపితే 3 కాలేజీలు ఇచ్చింది.